ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం లేదమ్మా, నిన్ను కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళని పట్టుకోమని నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అవునా? అవును. నువ్వు వాళ్ళని చూసావా? చూశాను. నన్ను కుర్చీకి కట్టేసి నా దగ్గరే ఉన్నారు కదా, బాగా చూశాను. మళ్ళీ చూస్తే గుర్తుపడతావా? ఎందుకు గుర్తుపట్టను? అందరూ బాగా గుర్తున్నారను. మాస్కులు వేసుకుని తగలబడండ్రా అని చెప్పాను. చిన్నపిల్లే కదా, చూసినా ఏమవుతుందిలే అని లైట్ తీసుకున్నట్టున్నారు ఏదోలు. అందులో ఒక అంకుల్ నాకు చాక్లెట్స్ కూడా తెచ్చాడు కదా, అతనైతే ఇంకా బాగా గుర్తుపడతాను. అతని చేతి మీద టాటూ ఉంది కదా. అవునను, నీకెలా తెలుసు? ఆ రోజు నిన్ను తీసుకెళ్తున్నప్పుడు అతని చేతి మీద టాటూ చూశాను. మళ్ళీ నాన్న నేను వెళ్తున్నప్పుడు నీకోసం చాక్లెట్స్ తీసుకెళ్తూ కనిపించాడు. అప్పుడే అతన్ని ఫాలో అయ్యి నీ దగ్గరకు వచ్చాము. సార్, పాప ఆ కిడ్నాపర్లలో ఒకడిని బాగా గుర్తుపడుతుందంట. ఆ రోజు మనం టాటూ వేసుకున్న అతన్ని ఫాలో అయ్యాం కదా, అతన్నే సార్. మీ పోలీస్ ఫ్రెండ్ కి చెప్పండి. నువ్వు గుర్తుపడతావమ్మా? అవునన్నా, మీరు తీసుకురండి, నేను గుర్తుపడతాను. నువ్వు గుర్తుపట్టకుండా నేనెలా తెస్తానమ్మా? చూసింది నువ్వు కదా, నేను కాదు కదా. అవును కదా. వీళ్ళకేమో నవ్వులాటలా ఉంది, నాకేమో టెన్షన్ గా ఉంది. భగవంతుడా, వాళ్ళెవ్వరూ దొరకకూడదు. అసలే బచ్చాగాళ్ళు, నాలుగు తగిలిస్తే నిజం చెప్పేస్తారు. అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళని అక్కడే ఉండమని చెప్పాలి. హలో ఇన్స్పెక్టర్. చెప్పండి. నేను డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పాప ఆ కిడ్నాపర్లలో ఒకరిని గుర్తుపడతా అని చెప్తోంది. వెరీ గుడ్. మా రికార్డ్స్ లో ఉన్న కొంతమంది కిడ్నాపర్స్ ఫోటోస్ ని తీసుకొస్తాను, అలాగే ఒక పెద్ద స్కెచ్ ఆర్టిస్ట్ ని కూడా తీసుకొస్తాను. పాప చెప్పే గుర్తులు బట్టి అతని స్కెచ్ గీస్తాడు. రేపు మార్నింగ్ వస్తాను సార్. ఓకే ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ. ఓకే. రేపు వాళ్ళు వస్తున్నారమ్మా, కొన్ని ఫోటోలు తీసుకొస్తారు. వాటిని సరిగా చూసి అతను ఆ ఫోటోల్లో ఉన్నాడో లేదో చెప్పాలి. సరేనన్నా. ఒకవేళ ఆ ఫోటోల్లో లేడనుకో, అతను ఎలా ఉంటాడు గుర్తులు చెప్తే దాన్ని బట్టి బొమ్మకిస్తారు. చెప్తావు కదా? చెప్తానన్నా. దేవుడి దయవల్ల వాడెవడో దొరకాలి సార్. మళ్ళీ చిన్నపిల్లల జోలికి వెళ్లకుండా గట్టిగా శిక్ష వేయాలి. ఇంటితో సంబంధం ఉండే వాళ్లే ఎవరో ఒకరికి ఈ కిడ్నాప్ తో సంబంధం ఉండాలి. ఒకవేళ ఆ ఫోటోల్లో లేడనుకో, అతను ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకుని చెప్తే దాన్ని బట్టి బొమ్మకిస్తారు. అన్నా, ఏవైందన్నా, ఏదో టెన్షన్ లో ఉంటున్నా? మామూలు టెన్షన్ కాదురా, పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కడం ఏంటి అన్నా? నిన్ను చూస్తే టెన్షన్ టెన్షన్ పడుతుందన్నా. కానీ అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ వేరేలా ఉందిరా.
టెన్షన్ తో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, వెంకటేష్ ఫ్రెండ్, వాడు వచ్చి పాపను అడగబోతున్నాడు. పాప ఒకరిని బాగా చూశాను, గుర్తుపడతాను అంది. రేపు స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి స్కెచ్ వేయిస్తానన్నాడు. వేయిస్తే వేయించుకుని అన్నా, మనకేంటి భయం? చంపుతా. ఇక్కడ నేను టెన్షన్తో చచ్చిపోతుంటే భయం ఏంటంటావేంటి? మనలో ఒక్కడి బొమ్మ అయినా సరిగ్గా వేశారే అనుకో, అంతే మన చాప్టర్ క్లోజ్. అన్నా కంగారు పడకన్నా, స్కెచ్ వేయడం, గుర్తుపట్టడం అవన్నీ సినిమాలోనే ఉంటాయన్నా, బయట వర్కౌట్ కావు. పైగా శృతి చిన్నపిల్ల, చూసిన వాళ్ళు మొహాలు సరిగా గుర్తుపడుతుందో లేదో తెలీదు. ఒకవేళ గుర్తున్నా ఆ ఆర్టిస్ట్ కి సరిగ్గా గుర్తులు చెప్పగలుగుతుందో లేదో, ఒకవేళ చెప్పినా ఆ ఆర్టిస్ట్ అర్థం చేసుకుని గీయగలుగుతాడో లేదో అన్నా. పిల్లి గుర్తులు చెప్తే కుక్క బొమ్మలు గీసేవాళ్ళన్నా వీళ్ళంతా. అన్నా నువ్వు అస్సలు భయపడదన్నా. అరే ఒకవేళ వేస్తే పరిస్థితి ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏదో ఒకలా తీగ పట్టుకుని దొంకంతా లాగి పట్టుకుంటారు. ఏదో ఒకటి చేయాలరా. అన్నా ఏం చేస్తావు నా పాపని? శృతి నా పెట్టుబడిరా బాబు, నిజం తెలిసాక ఎలా లేపేస్తాను? ఇంకా నయమే, తను నా కూతురు, అంత పని ఎలా చేస్తారని అంటావేమో అనుకున్నానన్నా. రే చెప్పాను కదరా, మనకి సెంటిమెంట్లు లేవని. శృతికి ఏం కాకూడదు, పోలీసులు ఆ స్కెచ్ గీయకూడదు. గీయడులే అన్నా, అంత భయం ఉంటే ఆర్టిస్ట్ ని మేనేజ్ చేద్దాం. అంతే అంటావా? అంతే అన్నా, వేరే దారి లేదు మనకి. కానీ వర్కౌట్ అవుతుందంటావా? కష్టమేమోరా అన్నా. అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందన్నా? 45 లక్షలు. ఓహో, అందులో 10 తీసేద్దామన్నా, పని అయిపోతుంది కదా. పైసా కూడా తీయండిరా, ఎవ్వరికీ పైసా కూడా ఇచ్చేది లేదు. అయినా వాడు మనం ఇచ్చే డబ్బు తీసుకోకుండా మీరెందుకు డబ్బులు ఇస్తున్నారని మన మీదే డౌట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేయకుండానే లోపలేసేస్తారు. రూపాయి కూడా ఇవ్వండిరా. నువ్వు చెప్పేది నిజమే, నేనెందుకు భయపడాలి? రేపేం చేస్తాను చూడు. నీ మనవరాల్ని ఎవరో కిడ్నాప్ చేశారు, 1 కోటి రూపాయలు ఇచ్చి విడిపించుకున్నాం. పార్క్ లో ఆడుకుంటుంటే ఒక అంకుల్ వచ్చి నా ముక్కు దగ్గర ఏదో పెట్టాడు, అంతే. మత్తుగా అనిపించింది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక పాత ఇంట్లో ఉన్నాను. చాలా భయం వేసింది తాతయ్య. అక్షర వెళ్ళింది గోపితో కలిసి డబ్బులు తీసుకుని కార్లో వెళ్లి డబ్బులిచ్చి పాపని విడిపించింది. నాకెందుకో నా మనవరాల్ని కిడ్నాప్ చేయించింది ఈ గోపిగాడే అని అనుమానంగా ఉంది. ఒక్క మాట చెప్పి వీడి వైపు నుంచి ఇన్వెస్టిగేట్ చేస్తే క్షణాల్లో దొరికిపోతాడు. కానీ ఎవరికి చెప్పాలి, ఏమని చెప్పాలి? అక్షర్కి చెప్తే వినదు. ఈ గోపిగాడి వల్ల నాకు కనీసం నిద్ర కూడా రావడం లేదు. మిగతా వాళ్ళకి చెప్పి నా కూతురు బ్రతుకుని నేనే వీధిన పెట్టుకోలేను. వీడు చూస్తే నెత్తిన శనిలా దాపరించాడు. ఎలా వదిలించుకోవాలో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు.